తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అని ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఏఐసీసీ కార్యదర్శి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిదులు నియమకాలు సక్రమంగా అమలు జరుగుతాయన్నారు పెద్దపల్లి జిల్లా మంతెని నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది ఏఐసీసీ కార్యదర్శి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంతెని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు శనివారం నామినేషన్ వేసే ముందు మండలంలోని కన్నాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని ప్రారంభించారు అనంతరం మంతెని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇంద్రమ్మ ఇల్లు అనేది ఒక ప్రధానమైన కార్యక్రమం ఈరోజు అందరికీ ఇల్లు ఉండాలి పేదవాడికి ఇల్లు ఉండాలి ఆ పేదవాడికి ఇల్లు ఉంటే సంతోషపడతారనే ఉద్దేశంతో ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం ఇళ్ల స్థలంతో పాటు ఇళ్ల స్థలం లేకుంటే ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేదల్చుకున్నాం మరి ప్రధానమైన గ్యారెంటీలో భాగంగానే ఇవన్నీ కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షలు చేస్తూ ఈరోజు పెన్షన్లన్నీ కూడా 2000 నుంచి 4000 రూపాయలు పెంచుతూ ప్రతి మండలంలో ఒక అంతర్జాతీయ స్థాయిలో మరి ఆ ప్రమాణాలతో విద్యా ప్రమాణాలతో స్కూళ్ళు ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు మేము ప్రాతినిధ్యం వహించే పిల్లలకు సంబంధించిన పేద విద్యార్థులకు కూడా ఈరోజు మరి మా పిల్లలు ఇంకొకరి పిల్లలు ఓ స్కూల్ స్థాయిలో చదువుతున్నప్పుడు ఇక్కడ ఉన్న చదువుకునే పిల్లలు కూడా అదే విధమైన పాఠశాల విద్యను అందించాలనే ఒక తపన దృష్టితో ఈరోజు పెట్టడం జరిగింది దానికి తోడు ఒక 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డును ఇస్తూ విద్యను పెంపొందించే కార్యక్రమ భాగంలో దానికి తోడు అనేక మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకు సంబంధించి మేము ఉద్యోగస్తులందరికీ కూడా నెల తిరగగానే ఫస్ట్ తారీఖు నాడు వారి గీతాలు పడే విధంగా వారికి సంబంధించిన పిఆర్సీ విషయం అదే విధంగా 317 జీవో పరంగా కార్మికులకు సంబంధించి కాంట్రాక్ట్ వర్కర్లకు సంబంధించి సింగరేణి కార్మికులకు సంబంధించి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఈరోజు ఇవన్నీటి అంశాలను కూడా పెద్ద ఎత్తున మేము పెట్టబోతా ఉన్నాం మా మేనిఫెస్టోలో వీటన్నిటిని చూసి ప్రజలు పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇస్తారని ప్రజల ఆశీర్వాదంతో మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ప్రజలకు సంబంధించిన సంపదను తిరిగి వారిలోనే తిరిగి వారికి ఇచ్చే కార్యక్రమం చేసే అంశాలను ఈరోజు ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇవ్వాలని మేము ఈ సందర్భంలో ఈరోజు నా నామినేషన్ దాఖలైన సందర్భంలో మా మంతెని నియోజకవర్గ అక్కలు చెల్లెలు అన్నలు తమ్ములు అమ్మలందరికీ వారితో పాటు ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ప్రజానీకానికి మేము మనవి చేస్తూ ఉన్నాం కోరుతాం